टीआरएस आनाडु तेलंगाना राष्ट्रं कोसमे आविर्भविंचिन पार्टीगा मोदटि 14 एंलु मरि केसीआर गारि नायकत्वंलो ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉద్యమ రూపాలు ప్రతి ఉద్యమ పోరాటంలో ప్రతి ఉద్యమ రూపంలో కథానాయకులై కేసీఆర్ గారు ఇక్కడ పిలుపునిస్తే క్షేత్ర స్థాయిలో అది జూనియర్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు హై స్కూల్ కావచ్చు యూనివర్సిటీ కావచ్చు ఎక్కడికక్కడ కథానాయకులై కథన రంగంలో ఆనాడు విజృంభించి కొట్లాడిన ప్రాణత్యాగం కూడా చేసిన ప్రతి విద్యార్థి అమరవీరుడికి పాదాభివందనం చేసుకుంటూ హృదయపూర్వకంగా వారికి వినమ్రంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనకి ఈ పాత్ర పోరాటం అనేది మనకు కొత్త కాదు 14 ఏళ్ళు కొట్లాడినాం ఆనాడు పెద్ద పెద్ద నాయకులు చాలా చాలా పెద్ద పెద్ద నాయకులు కేసీఆర్ గారి భాషలో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలన్నీ తెలిసిన మహామహా ఉద్దండ పిండాలతోనే కొట్లాడినాం చంద్రబాబు నాయుడుతోనే కొట్లాడినాం రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం పెద్ద పెద్ద నాయకులతోనే కొట్లాడి తలపడి వాళ్ళ తల వంచి చివరికి తెలంగాణ తీసుకొచ్చినాం మరి అంత పెద్ద పెద్దలతో కొట్లాడినాం ఈ చిట్టి నాయుడు మనకైతే ఒక లెక్క కాదని నేనైతే అనుకుంటాను నేను నిజంగా చెప్పాలంటే అంత పెద్ద పెద్దల ముంగడ చూస్తే ఇతను కొట్లాడదాం అంటే కూడా మనసు ఒప్పుతలేదు ఎందుకంటే తెల్లారి లేస్తే ఆయన మాట్లాడే గుంపు మేస్త్రి అంటే మంచోళ్ళయ్యా గుంపు మేస్త్రి అంటే కట్టెటోడు వీడు కులగొట్టేటోడు గుంపు మేస్త్రి అంటే కడతాడు వీడు కట్టేటోడు కాదు ఇల్లు కూలగొట్టేటోడు వీడు అందుకే నేను అనేది తిడదామంటే మాట్లాడదామంటే విమర్శ చేద్దామంటే కూడా అవతల మనిషికి ఏమన్నా తెలవాలి ఈయనకి ఏం ఎరకలేదు నిన్ను వికారవాది వేయండి ఒప్పుకుంటా పోయి హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు ఏ రాయితో నెత్తి వల్ల కొట్టుకోవాలి ఈయన మన ముఖ్యమంత్రి అయినందుకు ఇంకొక రోజు అంటాడు ఆగస్టు 15 ఆగస్టు రోజు ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవం రోజు ఎవడో రాసిస్తాడు చదవాలి అది కూడా చూసుకోడు చక్కగా మన తెలంగాణలో బాక్రా నంగల్ డ్యామ్ ఉందని చెప్పిండు మానవులు తెలియక పాపం ఉత్తర భారతదేశం దాకా వదురుస్తు తెలియక మానవులు ఇక్కడ సముద్రం ఉందని తెలియక గోవా గోవట్రి ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారి వల్ల ఇన్ని కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తున్నాయి విప్రో సీఈఓ ఎవరు రేవంత్ రెడ్డి గారి ప్రకారం సత్య నాదెల్ల ఆయనకి ఏం తెలియదు పాపం పోనీ ఆయనకు తెలియదు పోనీ తెలియదన్న విషయం తెలుసు అంటే అది కూడా తెలియదు ఎవడన్నా చెప్పబో తినడు రైట్ నాకు అన్నీ తెలుసు అంటాడు గట్లున్నది కథ ఏం చేద్దాం పిచ్చు అని చేతిలో రాయి ఇలా గట్లున్నది కథ అందుకే మనం రేవంత్ రెడ్డి గారి మాటలను కానీ ఆయన చేతలను కానీ మనం బాధపడ్డప్పటికీ ఆయన బాధ పెడుతున్నప్పటికీ అవన్నీ దిగమింగుతూ మనం తప్పకుండా ప్రజలను జాగరూకులను చేయాల్సిన బాధ్యత ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఈ మాట ఎందుకంటున్నా అంటే మమ్మల్ని చాలామంది అడిగేది గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు వచ్చినప్పుడు కొత్తగా ప్రైవేట్ రంగంలో కానీ లేదా 95% రిజర్వేషన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు జోనల్ వ్యవస్థలో ఒక సమూలమైన మార్పు ఒక విప్లవాత్మకమైన చారిత్రకమైన మార్పు అది 29 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఎక్కడా కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 95% కొలువులు మన బిడ్డలకే మన తెలంగాణ వాళ్ళకే దక్కుతాయని చెప్పి పోరాటం చేసి నరేంద్ర మోడీ మీద రాష్ట్రపతి గారిని ఒప్పించి తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అంత కష్టపడి అంత ప్రేమతో ఎన్నో విజయాలు సాధించుకున్నాం భారతదేశంలో ఎక్కడ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ లేదు ఒక తెలంగాణలో తప్ప భారతదేశంలో ఎక్కడ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ లేదు ఒక తెలంగాణలో తప్ప భారతదేశంలో ఎక్కడ గురుకుల పాఠశాలలు 1000 పలికి పైచిలుకు లేవు ఒక్క తెలంగాణలో తప్ప భారతదేశంలో ఎక్కడ ఒక విద్యార్థి మీద గురుకుల పాఠశాలల్లో 125,000 రూపాయలు ఖర్చు పెట్టే సంస్కారమైనంతమైన ప్రభుత్వం ఎక్కడా లేదు ఒక్క తెలంగాణలో తప్ప ఇవన్నీ మనం సాధించిన విజయాలు కానీ మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పొంగిపోయేది కొన్ని కొన్ని విజయాలు కొన్ని కొన్ని ఇట్లాంటి చారిత్రకమైన సందర్భాల్లో మమ్మల్ని కొంతమంది మిత్రులు అడిగేది అదేదో మీ ఇంటికి వచ్చినట్టు సంతోషపడతావు ఏందా ఆ జీవో వచ్చినా ఒక పెట్టుబడి వచ్చినా ఏదో మీ ఇంట్లోకి వచ్చినట్టు మీ పార్టీకి ఏదో లాభం జరిగినట్టు స్వలాభం జరిగినట్టు ఎందుకు సంతోషపడతావు అని అడిగేది నేను వాళ్ళకు రొమ్ము విరుచుకొని చెప్పేది ఎస్ ఇది మా రాష్ట్రం ఈ రాష్ట్రం అంతా మా ఇల్లు ఇక్కడ ఏం జరిగినా మాకు జరిగినట్టే మా స్వలాభం జరిగినట్టే భావిస్తామని చెప్పి గర్వంగా చెప్పేది ఎందుకంటే ఎన్నో ప్రాణత్యాగాలతో ఎంతోమంది పోరాటాలతో
ఎంతో మంది ఆనాడు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన రాష్ట్రం. ఒక శ్రీకాంతాచారి కావచ్చు, అన్న చెప్పినట్టు ఒక సిరిపురం యాదయ్య కావచ్చు, ఒక సువర్ణ కావచ్చు, ఒక సాయి కుమార్ కావచ్చు, ఒక వేణుగోపాల రెడ్డి, ఒక ఢిల్లీ దాకా పోయి ఆత్మ బలిదానం చేసుకున్న యాదిరెడ్డి కావచ్చు, ఒక ఇశాంత్ రెడ్డి కావచ్చు. ఇట్లా చెబుతూ పోతే వందల మంది పిల్లలు విద్యార్థి అమర వీరులు మీ త్యాగాలతో పునీతమైన నేల తెలంగాణ. అట్లాంటి ఈ తెలంగాణలో మనం పదేళ్లలో నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదాన్ని ఆలంబనగా చేసుకొని పరిపాలన చేసిన మీకు తెలుసు నీళ్లలో సంపూర్ణమైన విజయం సాధించినాం. ఇటు కాళేశ్వరం కావచ్చు, గోదావరి జలాల్లో అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, లేదా సీతారామ కావచ్చు, ఈ మూడు ప్రాజెక్టులు బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది, కాళేశ్వరం 100% పూర్తయింది, సీతారామ కూడా మనం దిగిపోయే నాటికి 95% పూర్తయింది. నీటి రంగంలో సంపూర్ణ విజయం సాధించినాం. ఇంటింటికి తాగునీరిచ్చి దశాబ్దాల గోస నల్లగొండలో ఫ్లోరోసిస్ దాన్ని కూడా సమూలంగా తుడిచిపెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి. నీళ్లలో సంపూర్ణమైన విజయం. నిధుల విషయానికి వస్తే విడిపోయే నాడు, తెలంగాణ ఆంధ్ర నుంచి విడిపోయే నాడు, కొత్తగా ఏర్పడిన నాడు 2014లో తలసరి ఆదాయంలో భారతదేశంలో మనది 14వ స్థానం. కానీ కేసీఆర్ విడిపోయే నాటికి భారతదేశంలో తలసరి ఆదాయంలో నంబర్ 1 రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని గర్వంగా ప్రతి తెలంగాణ బిడ్డ కాలరెగ్రేసి స్థాయికి తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా తలసరి ఆదాయంలో ఒక సామాన్య రైతు ఆదిలాబాద్ లో కావచ్చు, అలంపూర్లో కావచ్చు, కోదాడలో కావచ్చు, నారాయణఖేడ్లో కావచ్చు, 4 ఎకరాల పొలమున్నా 2 ఎకరాల పొలమున్నా నాకేమన్నా అయితే నా కుటుంబానికి ఏం కాదు. పెరిగిన భూముల విలువతో కేసీఆర్ పరిపాలనలో నా కుటుంబం సమృద్ధిగా సుభిక్షంగా ఉంటుందనే ఒక విశ్వాసాన్ని ఒక భరోసాను ప్రతి పేద కుటుంబంలో నింపగలిగిన, ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబంలో కూడా విశ్వాసాన్ని పాదుగొల్పగలిగిన అది మనం దిగిపోయిన పరిస్థితి. ఇక నియామకాల విషయానికి వస్తే ఇది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చిన నేను ఆనాడు ఇవాళ ఇక్కడ మీటింగ్ కూడా కొంత ఆలస్యంగా రావడానికి ఒక చిన్న కారణం ఉంది. ఇవాళ తెలంగాణ భవన్ ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇవాళ వెతుక్కొని వెతుక్కొని వస్తూ ఉన్నారు, ఇక్కడికి వస్తున్నారు, తెలంగాణ భవన్కే బయలుదేరుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు నేను చెప్తే నమ్మరు, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడికి మీటింగ్లోకి వస్తుంటే అన్నా మీరిట్ రావాలని చెప్పాడు గుంజుకపోయారు పక్క రూమ్లో. ఎవరున్నారా అక్కడ అని చూస్తే దాదాపు 10 జిల్లాలకు వెళ్ళి మన ఆశ ఆడబిడ్డలు వచ్చింది, వాళ్ళు ఒక 50 మంది వచ్చింది. వచ్చి అన్నా కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ మొదలు గద్దెనెక్కినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు గౌరవ వేతనం 1500 వచ్చేదన్నా, మేము అడగను కూడా అడగలేదు. 1500 నుంచి 9900 చేసిన మహానుభావుడు కేసీఆర్ అన్న. కానీ వీళ్ళు మోసం చేసిండ్రు, ఆశ పెట్టిండ్రు మాకు 9900 ఏంది 18000 ఇస్తామన్నారన్న. ఇప్పటిదాకా అత్తలేరు పత్తలేరు, అందరినీ మోసం చేసినట్టే మమ్మల్ని కూడా మోసం చేసిండు, మా కోసం మాట్లాడన్నా అని చెప్పి ఆశ ఆడబిడ్డలు వచ్చింది. నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, అమ్మా మీరు 50 మందో 60 మందో కాదు, చిట్టి నాయుడు వనికి ఇవ్వాలంటే మనం ఒక 10-12 వేల మందిని కదులుదాం, అన్ని ఏర్పాట్లు నేను చేస్తా, మీరు రండి, సందర్భానుసారంగా కేసీఆర్ సార్ కూడా వస్తాడు, తప్పకుండా మీకు న్యాయం చేసేదాకా మేముంటామని చెప్పిన. అక్కడికి వెళ్ళి మీ దగ్గరకు వస్తుంటే పక్క రూమ్లో ఇంకొక 50 మంది పిల్లలు ఉన్నారు, మీరు వాళ్ళ దగ్గర రావాలని అడ్డు తీసుకుపోయిన నన్ను ప్రవీణ్ అన్నాను. అక్కడేమైందిరా అనిపోతే గ్రూప్ 1 కోసం నిన్న రాత్రి 9-8 గంటల ప్రాంతంలో అశోక్ నగర్లో రోడ్డెక్కిన పిల్లలు వాళ్ళందరూ వచ్చిండ్రు. గ్రూప్ 1 పరీక్షలు, అన్యాయం జరుగుతున్నది, కేసీఆర్ తెచ్చిన 95% రిజర్వేషన్కు తూట్లు పడుస్తున్నారు, స్థానిక పిల్లలకు ఉద్యోగాలు రావాలని కేసీఆర్ తన్నలాడితే ఇవాళ మాకు రాకుండా చేస్తున్నాడు చిట్టినాయుడు అని చెప్పి ఆయనకు నిరసనగా, దానికి నిరసనగా నిన్న ధర్నా కూర్చున్న పిల్లలు. అదేవిధంగా అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న, ఆయన రాసిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఇవాళ 60% రిజర్వేషన్ ఏ వర్గాలకైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్లకు కల్పిస్తూ మిగతా 40% ఓపెన్ కోటాలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు జనరల్ కోటాలో కూడా అవకాశం ఉంటే దాన్ని తుంగలో నొక్కుతూ ఆనాడు కేసీఆర్ ఇచ్చిన GO 55ను రద్దు చేస్తూ దాని మీద తెచ్చిన GO 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కులకు విఘాతం కలుగుతున్నదని చెప్పి ఆ పిల్లలు ఇప్పుడే వచ్చినారు. వచ్చి అన్న వాళ్ళు చెప్తుంది ఒకటే, అన్న పరీక్ష రాసినందుకు మాకు అభ్యంతరం లేదు, గ్రూప్ 1 మెయిన్ రాసినందుకు మాకు అభ్యంతరం లేదు, 300,000 మందిలో 30,000 మంది మేము క్వాలిఫై అయినాం, అయినాక ఇలా రాసినందుకు మేము తయారున్నాం,
వారం రోజులు రాయాలే రాష్ట్రం. కానీ రాసినాక మళ్ళా వీళ్ళు తెచ్చిన ఈ విధానాల వల్ల, వీళ్ళు తెచ్చిన ఈ లోపభూయిష్ట ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది రద్దై మళ్ళా రాయాల్సిన పరిస్థితి వస్తది. అందుకే మాకు అండగా నిలబడండి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళు వచ్చినారు ఇప్పటిదాకా. నేను నిజానికి నేనే అశోక్ నగర్ పోదామని బయలుదేరిన పొద్దున నాకు చెప్పిన మా ముఠాగోపాల్ అన్న ఫోన్ చేసిండు. ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసి, అన్న మరి మా దగ్గర మొత్తం ఇంటి చుట్టూ పోలీసులం పెట్టిండ్రు, అశోక్ నగర్ నిండా పోలీసులం పెట్టిర్రు, ఇక నువ్వు రాగానే కొట్టబోతారు ఎత్తుకపోతారు అన్నాడు. ఎత్తుకపోతే ఎత్తుకపోయినరు, కానీ సమస్య పరిష్కారం కావాలి, 4 రోజుల పరీక్ష ఉన్నది కాబట్టి మరి వాళ్ళనే ఇక్కడికి తీసుకురా అని చెప్పి నేను అన్నకు చెప్తే వాళ్ళ అబ్బాయి జయసింహన్ ఇచ్చి వాళ్ళందరినీ ఇక్కడ పంపించింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇవాళ తెలంగాణ భవన్ అనేది ఈ ముఖ్యమంత్రి మూర్ఖపు విధానాల వల్ల ఆయన గూలగొడుతున్న ఇళ్లల్లో ఉండే పేదలు గాంధీ భవన్ దిక్కు చూస్తలేరు, బీజేపీ ఆఫీస్ దిక్కు చూస్తలేరు, సీదా ఆటో ఎక్కుతున్నారు సెలవు తెలంగాణ భవన్ తెలంగాణ భవన్కి వస్తాను. పిల్లలు పిల్లలు ఈ జీవో 29 వల్ల బాధపడుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలు వాళ్ళు ఆటోలు ఎక్కిండ్రు, సీదా తెలంగాణ భవన్కి వచ్చిండ్రు. ఇగో బయట ఇప్పుడు 60 మంది మా మైనారిటీ ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి చెప్తా ఉన్నారు, అన్న వాళ్ళందరూ ఎదురు చూస్తుండ్రు, హైడ్రా బాధితులట వాళ్ళు వచ్చిండ్రని చెప్పిండు. అగో ఒక పేదల గూడు కూలగొడుతుంటే ఇలా వాళ్ళందరూ ఏదో ఒక బండి పట్టుకున్నారు. తెలంగాణ భవన్ కోతే కేసీఆర్ బృందం ఉంటుంది, కేసీఆర్ దండు ఉంటుంది, వాళ్ళకి చెప్పుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని వాళ్ళు వచ్చిండ్రు. ఆశ ఆడబిడ్డలు వాళ్ళు ఇక్కడికి వచ్చినారు, వాళ్ళు కూడా అన్న మాకు అండగా నిలబడండి అని కోరుతా ఉన్నారు. నేను బయలుదేరుతుంటే ఇక్కడికి ఇంటికాడికి ఒక 50 మంది ఆటో డ్రైవర్లు వచ్చిండ్రు, అన్న నవంబర్ 5 నాడు పెద్ద ధర్నా పెడుతున్నాం మీ మద్దతు ఉండాలని చెప్పి వాళ్ళు 50 మంది వచ్చిండ్రు. అంటే ఇలా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్క రోజులో ఇప్పుడు మాకు ఎట్లుందంటే, మా నాయనమ్మ చిన్నప్పుడు చెప్పేది, బాగా బిజీ 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 బిజీగా తిరుగుతుంటాం ప్రతిపక్షంలో. మా నాయనమ్మ ఎప్పుడు అనేది, మా నాయనమ్మ పేరు వెంకటమ్మ, మా నాయనమ్మ ఒక సామెత చెప్తుండే తెలంగాణ సామెత, ఏమిరా రోజంతా తిరుగుతావు ఇంట్లో ఏం లేదు ఇరాం లేదు అంటుండే. ఇంట్లో ఏం లేదు ఇరాం లేదు ఏంద్రా, అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. సిట్టినాయుడు పరిపాలన వల్ల బాధపడనోడు వెళ్ళలేడు. ఊళ్ళల్లో దసరా పండుగ పోతే రైతులు తిట్టని తిట్టు తిడతాను, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, వీడు కౌలు రైతులు అన్నాడు, రైతు కూలీలు అన్నాడు, ఏది లేదు, అర పైస లేదు, ఉన్న రైతు బంధే దిక్కు లేదని రైతులు పొల్లు పొల్లు తిడతాను. ఇంకో దిక్కు ఆడబిడ్డలు తులం బంగారం అన్నాడు, నాకు పాల బిల్లులది కూడా ఉన్నది కదా, తులం బంగారం అన్నాడు, అది కాదు తులం ఇనుముడి వెళ్ళిపడదాకా, తులం బంగారం, బతుకమ్మ చీర దిక్కు లేదు, మహాలక్ష్మి అన్నాడు నెలకు 2500 అన్నాడు, ఏది దిక్కు లేదని ఆడపిల్లలు తిడతా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బతుకమ్మకు బతుకమ్మ చీర ఇచ్చేది, క్రిస్మస్కు క్రిస్మస్ కానుక ఇచ్చేది, రంజాన్కు రంజాన్ తోఫా వచ్చేది, ఆఖరికి పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చి అందులో 2 చీరలు పెట్టి మాకు మా ఆడబిడ్డని చూసుకున్నట్టు చూసుకుంటుండే, ఇలా మాకు ఏది దిక్కు లేకుండా అయిపోయిందని చెప్పి ఆడబిడ్డలు బాధపడే పరిస్థితి. ఇక మన విద్యార్థుల సంగతి అయితే చెప్పనే అవసరం లేదు, 10వ తరగతి పాస్ అయితే ఎంత ఇస్తాడు మర్చిపోయారు మీరు. ఒకసారి ఈ కాగితం వచ్చిందా మీ అందరికీ, ఒకసారి చూపెట్టురు, దాచిపెట్టుకురు అందరు, సరిగ్గా చూపెట్టురు మొత్తంలా, అరే లెవటురా భయ్, జాగ్రత్తగా తీసుకపోయి ఇళ్ళల్లో అల్మార్ల వారేయండి, ఓకే, చదవకుండ్రి చదవకుండా తీసుకపోయి అల్మార్ల వారేయండి. ఇలా రాసునే అన్ని విషయాలు, 10వ తరగతి పాస్ అయితే ఏం చెప్పిండు చిట్టినాయుడు, 10,000 ఇస్తా అన్నాడు, ఇంటర్మీడియట్ పాస్ అయితే గట్టిగా ఎప్పుడు తమ్మి వచ్చిందా, మరి 10వ తరగతి పాస్ అయితే 10,000 వచ్చిందా, 12వ తరగతి పాస్ అయితే 15,000 వచ్చిందా, డిగ్రీ పాస్ అయితే 1,00,000 ఇస్తా అన్నాడు వచ్చిందా, డిగ్రీ పాస్ అయితే 50,000 అనుకుంటే 50,000 ఎంత, 25,000 పీజీ పాస్ అయితే 100,000 వచ్చిందా, పిహెచ్డి చేస్తే 5,00,000 అన్నాడు వచ్చిందా, ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు వచ్చినాయా, 5,00,000 విద్యా భరోసా కార్డు వచ్చిందా, మరి మీకు అర్థమైంది మిగతా వాళ్ళకి చెప్పొద్దా, చెప్పాలి. అందుకే ఏం చేద్దామంటే, గివ్వే కాదు ఇంకా చెప్తే చాలు ఉన్నాయి ఇవన్నీ, అన్ని విషయాలు ఇళ్ళు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చినాడు ఎన్ని కాలేజీలు ఉండే, డిగ్రీ కాలేజీలు ఎన్ని అయినాయి, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిగ్రీ కళాశాలలు ఒక్కసారి చూడండి, 2014 ముందు గుండు 0 ఒక్కటి కూడా లేదు. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నాటికి మనం దిగిపోయే నాటికి 68 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డిగ్రీ కళాశాలలు రెసిడెన్షియల్, ఇంటర్మీడియట్ కాలేజీలు రెసిడెన్షియల్ 146 ఉండే మన ప్రభుత్వం దిగిపోయే నాడు 592. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు
మన ప్రభుత్వం వచ్చినాడు 294 మనం దిగిపోయినాడు 1023 మన ప్రభుత్వం వచ్చినాడు మెడికల్ కళాశాలలు మన రాష్ట్రంలో 5 మనం దిగిపోయినాడు 33 మెడికల్ కళాశాలలు 33 నర్సింగ్ కళాశాలలు మన ప్రభుత్వం వచ్చినాడు ఇక్కడ మన రాష్ట్రంలో మెడికల్ విద్యలో వైద్య విద్య సీట్లు 850 మాత్రమే 2014 లో మన ప్రభుత్వం దిగిపోయినాడు 3751 పీజీ సీట్లు 613 2014 లో 2024 లో 1249 మన చాలా సంతోషం అనిపిస్తుంది నేను మా సోదరులు మా బావగారు హరీష్రావు గారు మొన్నొక ట్వీట్ చేసిండు ఏమని సిద్ధిపేటలో ఒకటే ఇంట్ల నలుగురు పిల్లలకు వైద్య సీట్లు వచ్చాయి మెడికల్ సీట్లు వచ్చాయి కేసీఆర్ గారి చొరవ వల్ల అని చెప్పి ఆయన పెడితే చాలా చాలా సంతోషం అనిపించింది ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ చిట్టినాయుడు ఏమనుకుంటున్నాడు అంటే ఇల్లేమన్న హరీష్రావు కుట్రుందేమో నలుగురికి వచ్చాయి ఒక ఇంట్లో అనుకుంటాడు కుట్ర లేదు మన్ను లేదు సీట్లు పెరిగినాయి మంచిగా చదువుకున్నారు పిల్లలకు సీట్లు వచ్చాయి ఆయనతో వాళ్ళ సీట్లు కూడా కొట్టగలడని నా భయం అందుకే చెప్తున్నా ఎందుకంటే ఆయనకు ప్రతిదానిలో కుట్రనే కనబడుతుంది అట్లనే మీరు చూస్తే ఒకటి రెండు కాదు ఒక వైట్ కోట్ విప్లవం మన భారతదేశంలో అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ అత్యధికంగా డాక్టర్లను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఒక గది కేసీఆర్ సాధించిన విజయం ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి ఈ సన్నాసి ముఖ్యమంత్రి అయిన ఇంకేం జరుగుతుంది ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి బడి పిల్లలకు బ్లాక్ బోర్డుల మీద రాస్తందుకు చాక్ పీసులు లేవు చాక్ పీసులకు పైసలు లేవు కానీ మూసీల వస్తందుకు 150,000 కోట్లు ఉన్నాయండి మూసీల వార వస్తందుకు 150,000 కోట్లు ఉన్నాయి నిన్న మొన్న మీరు చూసినారు గురుకుల పాఠశాలలకు కిరాయి ఇస్తలేడని చెప్పి వాళ్ళు తాళాలు పెట్టిండ్రు దానికి పైసలు లేవు కానీ బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినందుకు బ్రహ్మాండంగా పైసలు ఉన్నాయి ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెట్టినాం మనం దిగిపోయే ముందు అక్టోబర్ మాసంలో పేద పిల్లలకు సన్న బియ్యంతో భోజనం మధ్యాహ్నం ఉదయం పూట కూడా మంచి అల్పాహారం పెట్టాలని చెప్పి అద్భుతమైన 9 రకాల బ్రేక్ఫాస్ట్లతోని సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లాంచ్ చేసినాం ఏం రోగం పుట్టిందో నడిపిస్తాందుకు దానికి కూడా బాధనేనా ఇలా ఢిల్లీకి మూటలు తీసుకుపోయేందుకు పైసలు ఉంటాయి ఈరోజు కరెక్ట్గా మనం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పాలి ఎందుకంటే సిల్వర్ జూబ్లీ కొట్టిండు ఢిల్లీ కోట్ల 25 సార్లు ఎక్కే విమానం దిగే విమానం పీకింది అయితే ఏం లేదు 25 సార్లు 25 పైసలు కొడితేలే 25 సార్లు 25 పైసలు తేలే కానీ దగ్గర 2500 కోట్లు మాత్రం అక్కడ ముట చెప్పిండు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కప్పం కట్టాలి కదా ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే ఒక గా పని చేస్తూ ఉన్నాడు కానీ చాక్ పీసులకు పైసలు లేవు గురుకులాల్లో పిల్లలకు నేను చూస్తూ ఉన్నా ఎక్కడికక్కడ విషాహార సమస్యలు ఎక్కడికక్కడ ఆఖరికి పెరిగిపోయిన కంప చుట్టూ గురుకులాల్లో పెరిగితే ఆఖరికి కోరుట్లలో ఇక్కడ మా ఎమ్మెల్యే సంజయ్ గారు ఇక్కడ ఉన్నారు ఆయన పోయొచ్చిండు మొన్న గురుకులాల్లో అక్కడ కోరుట్లలో పాపం పాముగుట్టి పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఒక్కరు కాదు ఇద్దరు 15 రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలు అందులో ఒక పిల్లగాడు మా సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట పిల్లగాడు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు అదే ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి నేతృత్వంలో పిల్లలను మౌంట్ ఎవరెస్ట్ మీదకి ఎక్కించిండు మరి మన చిట్టినాయుడేమో పాతాళంలోకి దొక్కుతూ ఉన్నాడు గురుకుల విద్యార్థులను పాతాళంలోకి దొక్కే పనిలో ఉన్నాడు బిజీగా గురుకులాలు బంద్ అంటే ఆయన ఒక్కటే లక్ష్యం పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాడట కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఆయనతో తెలంగాణను తీసుకుపోవాలి ఆంధ్రాలు కలపాలి తెలంగాణ లేకపోతేనే కదా కేసీఆర్ను మర్చిపోయేది లేకపోతే మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఏమంటారు ఎవరు తెచ్చిండ్రు తెలంగాణ అంటే ఏం చెప్పాలి ఇక మరి తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఎవడన్నా మూర్ఖుడు అంటే వానికి ఏం చెప్పాలి మనం అందుకే నేను అడిగేది మిమ్మల్ని అందరిని ఒకటే ఒకటి వీళ్ళ ఉడత ఊపులకు భయపడద్దు కేసులు పెడతారు వాళ్ళకి తెలిసిన ఒకే ఒక్క విద్య కేసులు పెట్టుడు నేను జగిత్యాలలో మా తమ్ముడు సురేష్ దావా సురేష్ నాకు మెసేజ్ పంపించిండు అన్నా తులం బంగారం ఏమైందిరా భయ అని అడిగిన పాపానికి ఒక పిల్లగాడు వాట్సాప్లో పెడితే కేసు పెట్టిండ్రు ఆ పిల్లగాని మీద అని చెప్పిండు వెంటనే మన లీగల్ సెల్కి అప్ప చెప్తే ఆ పిల్లగాన్ని కేసు కాకుండా ఏం కాకుండా కాపాడుకున్నాం కానీ ప్రశ్నించడం బంద్ అయితే మనం అడుగుడు బంద్ అయితే సమాజం తరఫున కొట్లాడుడు బంద్ అయితే పేద ప్రజల తరఫున మాట్లాడుడు బంద్ అయితే తెలంగాణ మూగబోతుంది ఎందుకంటే బీజేపీడు మాట్లాడాడు మీరు చూడండి తెలంగాణకి ఏం అన్యాయం జరిగినా పేదల ఇండ్లు గుల్చినా చిట్టినాయుడు మొత్తం తెలంగాణను నాశనం చేసినా బీజేపీడు మాట్లాడాడు మెస్లాడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒకటే పైన ఇద్దరు ఒకటే బడే బాయి చోటే బాయి ఒకటే పైననేమో జుమ్లా పిఎం ఇక్కడనేమో హౌలా సీఎం వాడు జుమ్లా పిఎం వీడు హౌలా సీఎం
నేను కుల్లా చెప్తున్నా, నేను సిగ్గుపడేదేం లేదు. వీనికి ఏం తెలియదు, ఏమి తెలియదు, ఎట్లా నడపానో తెలుస్తలేదు. ఆగమాగం జగన్నాథం ఆగమాగం అవుతున్నాడు. అనుకోకుండా తంతి గారెల బుట్టలు పడ్డట్టు వచ్చి పడ్డాడు. అది మీకు అసలు కథ చెప్తా. మొన్న మధ్యనికి పేరు చెప్తే బాగుండదు కానీ ఒక కాంగ్రెస్ మంత్రి కలిసిండు నాకు ఎయిర్పోర్ట్లో. నేను ఢిల్లీ పోతున్నా, ఆయన ఇటు పోతాడు. ఎయిర్పోర్ట్లో కలిసిండు, కలిసినాక లాంజ్లో కలిసిండు, కూర్చున్నాకు వస్తారు. కూర్చుంటే నేను అడిగింది ఏం సంగతి అన్న, ఎట్లా నడుస్తుంది కథ, ఏం చెప్తారు మరి బాగా, మీరు గ్యారంటీలు ఏమో బాగా ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిర్రు, చేస్తారే మరి అన్న. ఏమన్నా ఎరికేనా అన్న, నీకు ఏం చెప్పాలనే మేము అనుకున్నాం మేము గవర్నమెంట్లకు వస్తామని. మీరు ఒక 15-20 మందిని మార్చుకుంటే మీరే ఉండరు, మేమేడు చుట్టుమే అని చెప్పుకుంటే ఏమన్నా ఎరికేనా. ఇక మేమేమనుకున్నాం అంటే అచ్చేది ఉందా పీకేది ఉందా అని చెప్పి ఏది పడుతుంది చెప్పుకుంటే పోయినాం. ఎవరు ఏది అడుగుతుందా, ఓకే రాబాయ్ అని చెప్పి మా శ్రీధర్ బాబును రాయమన్నాం. ఆయన రాసుకుంటే వీకెండ్ చిత్ర గుప్తులు లెక్క, ఆయనంత చూస్తే ఇంత అయింది అది మేనిఫెస్టో. 420 హామీలైనాయి. ఇప్పుడు మేము చూస్తేనేమో ఇక మాకు చేసే పరిస్థితి లేదు. ఏదో ఇక అటో ఇటో ఇటో అటో డైలాగులు కొట్టుకుంటే డ్రామా చేసుకుంటే నడిపిస్తాం. నడిచిన రోజులు దుకాణం నడుస్తుంది. ఇక బంద్ అయ్యేటప్పుడు బంద్ అవుతుంది, ఏం చేస్తామన్నా అన్నాడు. మరి మాట బయట చెప్పాలన్నా నేను అన్నా, చెప్తే చెప్పు కానీ జరే నా పేరు చెప్పక దండం పెడతాను. ఎందుకంటున్నా అంటే వాళ్ళకు కూడా ఎరికే. అందుకే ఏం చేసిర్రు, ఎవరి దుకాణం వాడు తెలుసుకున్నాడు. ఇక సంపుడు చంపుతున్నారు కిందికెళ్ళి మీ దాకా, ములుగు నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకటే పనులు ఉన్నారు, బిజీగా సంపుడు చంపుతున్నారు ఎక్కడికక్కడ. మీకు నేను చెప్తే కొన్ని నమ్మరు, ప్రామిస్ చెప్తున్నా, మీరు చెప్తే కొన్ని నమ్మరు. నిన్నగాక మన ఒక బిల్డర్ వచ్చింది, వచ్చి నాకు చెప్తున్నాడు ఆయన, సార్ నేను హైదరాబాద్లోనే అతిపెద్ద బిల్డింగ్ కట్టినా, నువ్వు మున్సిపల్ మంత్రికి 8 ఏళ్ళు ఉన్నావు, నేను కలుసుకునే అవసరం కూడా పడలేదు నాకు, మొదటిసారి కలుస్తున్నా అని సాయదాయతందుకు వస్తా అంటే రమ్మన్న తాగిండు. మరి ఎట్లా నడుస్తుంది బాయ్ సభ అన్న, మీరున్నప్పుడేమో మంత్రిని కలిసే అవసరం కూడా పడలేదు సార్ నాకు బిల్డింగ్ పర్మిషన్కు. కేసీఆర్ భయంతో అధికారులు కూడా చక్కగా పనిచేద్దరు. ఇక ఈయన వచ్చినాక ఎట్లుంది పరిస్థితి అంటే, ఇక మీకు పేరు చెప్పగాని నాకు కరెంటు కనెక్షన్ కావాలి ఆయనకు, ఆయన బిల్డింగ్కి ఏదో కరెంటు కనెక్షన్ కావాలి. అధికారులు ఎవరు స్పందిస్తలేరట. ఇక పైకి వేయండు, పైకి పోయి నాకు కరెంటు కనెక్షన్ కోసం ఈసారి అంటే ఫోన్ చేస్తానికి 25 లక్షలు తీసుకున్నారట ఒక ఫోన్. ఇది కరెంటు కనెక్షన్ గట్లా అందిన కాడికి దోసుకో, అందినంత ఇది స్కీమ్ నడుస్తున్నది. ఇవాళ అంతే, 6 గ్యారెంటీలు ఎక్కడో వీకినాయి, ఒక ఈ స్కీమ్ నడుస్తున్నది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకైతే చేయరు. అందుకే మనం ఏం చేయాలి అంటే, 10 నెలలు అయింది, ఈ 10 నెలల్లో మనకున్న అన్ని కష్టాలు తొలగిపోయి మనం చూసిన గత 10 నెలలు బహుశా నాకు తెలిసి మన పార్టీ పుట్టిన నాటి నుంచి ఈరోజు వరకు మనం ఎదుర్కొన్న అత్యంత కష్టకాలం ఏదైనా ఉంటే గత 10 నెలలే. ఏ రకంగా అంటారా, ఒకవైపేమో అనుకోకుండా ఎలక్షన్లో ఓడిపోయినాం డిసెంబర్లో, ఎవరు ఊహించలేదు మనం డిసెంబర్ 3 నాడు ఓడిపోతామని, ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని పొరపాటును కూడా అనుకోలేదు. మళ్ళీ మనమే వస్తాం లేనే ఒక అతి విశ్వాసం, చిన్న చిన్న పొరపాట్లు మనం చేసినాయి, ప్రజల్లోకి ప్రతిపక్షం బలంగా తీసుకుపోవడం, వాళ్ళు ఇచ్చిన అడ్డగోలు హామీలు వాటిని ప్రజలు కొంత నమ్మడం, ఇవన్నిటి వల్ల ఇంకోటి ప్రజలు కూడా 2 సార్లు ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళకి ఇత్తం ఏంటి, ఏమవుతుంది, ఆటో పైలట్ మోడ్లు ఉందట కదా, ఏమైనా ఆగిపోతుందా, కరెంట్ అవుతుందా, నీళ్ళు అవుతాయా, ఇండస్ట్రీలు అవుతాయా, ఏదో అవుతుంది అని ప్రజలు కూడా అనుకోవడం వల్ల జరిగిపోయింది. సరే, డిసెంబర్ 7 నాడు మన నాయకుడు మన పార్టీ అధ్యక్షులు పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అనుకోకుండా ఒక ప్రమాదం జరగడం, దాదాపు 3 నెలల పాటు ఆయన ఇబ్బందులు పాల్గొవడం, ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ జరగడం, దానివల్ల మనందరం కూడా బాధపడ్డాం. ఆ తర్వాత మన పార్టీ నుంచి గెలిచిన ఒక 10 మంది ఎమ్మెల్యేలు రకరకాల ప్రలోభాలతోని వాళ్ళు దొంగలలో కలిసిపోయినారు, అదొక దెబ్బ. ఇంకొక వైపు మన నాయకురాలు మనం ఢిల్లీతో పోరాడుతుంటే తట్టుకోలేక కవితమ్మని తీసుకుపోయి 5.5 నెలలు జైల్లో పెట్టింది. అయినా మనం లొంగలేదు, తల ఒగ్గలేదు, ఏం చేసుకుంటే వచ్చి చేసుకోపోన్నాం, కొట్లాడినాం తప్ప మనం లొంగలేదు, ఎవరికి భయపడలేదు, పోరాడుతూనే ఉన్నాం. అదే మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు వేరే రకంగా వచ్చినాయి. ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఇవాళ ప్రజలు మళ్ళా కేసీఆర్ని తలుస్తూ ఉన్నారు. దసరా రోజు దాదాపుగా ప్రతి ఇంట్లో ఇవాళ కేసీఆర్ని యాద్ చేసుకున్నారు. కేసీఆర్ ఇంటి ఉండకపోతుండే బతుకమ్మకు చీరలు వస్తుండే, రైతు బంధు వస్తుండే, మా పిల్లలకు న్యాయం అవుతుండే అని చెప్పి ఇవాళ మొత్తం కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఇంట్లో కేసీఆర్ గారిని తలుచుకుంటా ఉన్నారు. అందుకే నేను మీతో కోరేదల్లా ఒకటి, మనం జాగ్రత్తగా ఉండవలసింది, మనం చాలా సంయమనంతో వ్యవహరించాల్సింది, రెండు పార్టీల పట్ల కూడా ఉన్నది. ఒక కాంగ్రెస్నే మనం శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. మనకు బీజేపీ ఇంకా తెలంగాణ సమాజానికి మరింత డేంజరస్ పార్టీ ఏదైనా ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ. మన మతాలకు మతాన్ని ఒక అడ్డంగా పెట్టుకొని, మతపరమైన రాజకీయం చేస్తూ, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇవాళ
పిల్లల్ని రెచ్చగొట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క పని చేయలేదు తెలంగాణ, ఒక్క కాలేజీ ఇయ్యలే, ఒక్క ఐఏఎం ఇయ్యలే, ఒక్క ఐఐటి ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే. భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒకటి ఇయ్యలే, ఒక్క నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే, ఆఖరికి ఒక నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే భారతీయ జనతా పార్టీ. ఏం చేసిండ్రయ్యా తెలంగాణ విద్యార్థుల కంటే? ఎవడు చెప్పాడు? కిషన్ రెడ్డి చెప్పాడు, బండి సంజయ్ చెప్పాడు, ఇంకెవడు మాట కూడా మాట్లాడాడు. కానీ పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయం మాత్రం పుష్కలంగా చేస్తారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెల్లారిస్తే మీరే చూస్తూ ఉన్నారు, అన్ని వర్గాలను మోసం చేస్తూ ఉంది. అందుకే మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, ఈరోజు ఎట్లా అయితే రాష్ట్ర కమిటీ సమావేశం ఇక్కడ హైదరాబాద్లో పెట్టుకున్నామో ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇక్కడ నుంచి ఏం చేద్దామనుకుంటున్నామంటే మనకి ఇవాళ 32 జిల్లాల్లో 32 జిల్లాలకు మంచిగా బ్రహ్మాండమైన జిల్లా పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి జిల్లాలో బీఆర్ఎస్వి జిల్లా విద్యార్థి సమావేశం జరగాలి. వరుసగా క్యాలెండర్ వేసుకుందాం. మంచిగా రాబోయే 2 నెలల పాటు జిల్లా కమిటీల మీటింగులు ఎక్కడికక్కడ జిల్లాల్లోనే పెట్టుకుందాం. మంచిర్యాలలో మంచిర్యాలనే, అలంపురోళ్ళు అక్కడ గద్వాలనే, ఎక్కడికక్కడ జిల్లా కమిటీల మీటింగులు అక్కడికక్కడే పెట్టుకుందాం. ప్రతి చోట 1500 నుంచి 2000 మంది బ్రహ్మాండమైన నాయకులు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మన నాయకత్వం కూడా పుష్కలంగా ఉంది. విద్యార్థి విభాగం నుంచి నాయకులు ఎంతోమంది సమర్థవంతమైన నాయకులు, ఇప్పుడు మైక్ ఇస్తే నాకంటే అద్భుతంగా మాట్లాడే నాయకులు బోలెడు మంది ఇక్కడనే ఉన్నారు. వాళ్ళందరినీ మంచి ఉపన్యాసకులను ఎంచుకుందాం, వారిని జిల్లాలకు పంపుకుందాం. తదనంతరం తమ్ముడు గెల్లి శ్రీనివాస్ చెప్పినట్టు ఎక్కడెక్కడైతే కొన్ని చోట్ల మండల కమిటీల్లో ఖాళీ ఉండొచ్చు, కొన్ని కాలేజీ కమిటీల్లో ఖాళీలు ఉండొచ్చు, వాటిని వెంటనే పూడ్చుకుందాం. కొత్త నాయకత్వాన్ని కూడా ఎంకరేజ్ చేద్దాం. చాకుల్లాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తప్పకుండా తర్ఫీదునిచ్చుకుందాం, వాళ్ళని కూడా వెంటనే కమిటీలో వేసుకుందాం. మూడో పాయింట్, ఓకే మూడో మాట, మన పిల్లలు మీ అందరితో నేను కోరేది ఒకటే. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఓకే మీరు చూస్తున్నారు, ఒక మాట మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏ మీడియా కూడా ఇన్ని పోరాటాలు జరుగుతుంటే కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఏ పోరాటాన్ని కూడా చూపెట్టే ధైర్యం మీడియా చేయడం లేదు, ఏ మీడియా కూడా చూపెడతలేదు, మీకు తెలుసు. అందుకే మనందరం కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ సోషల్ మీడియాలో క్రియాశీలమైన పాత్ర పోషించవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సోషల్ మీడియా వారియర్ అంటే వాళ్ళు వేరే, మేము వేరే, మేము విద్యార్థి విభాగం అన్నట్టు కాదు. ఎక్కడ వాళ్ళం అక్కడ పెడితే ఒక కేసు పెడతారు, పెడితే ఒక కేసు, ఒక ఫోన్ వస్తుంది, ఎందుకు తమ్మి ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని ఒక ఎస్ఐయో సిఐయో. ఇక పాపం వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకే తయారైంది. కానీ భయపడకుండ్రి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. లీగల్ సెల్ ఒకవైపు బలోపేతం చేస్తున్నాం. జిల్లాలలో అదేవిధంగా కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులను కూడా మన పార్టీలోనే ఎన్రోల్ చేసుకుంటాం. వాళ్ళు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో కూడా మీకు అండగా నిలబడతారు. మీ హక్కులకు భంగం వాటిల్లే విధంగా ఏ పోలీసోడు లేదా ఏ ప్రభుత్వ అధికారి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా తప్పకుండా న్యాయము, చట్టము, రాజ్యాంగం గురించి మాట్లాడే విధంగా మన నాయకులకు తర్ఫీదునిచ్చి మీకు అండగా నిలబడే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుంది. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. 2 పనులు మనం చేద్దాం. 1, జిల్లాల వారీగా మీటింగులు పెట్టుకుందాం. 2, ఇప్పుడు మనం ఈ పాంప్లెట్ ఒకటి ఇచ్చుకున్నాం. ఈ పాంప్లెట్ను ఈ బుక్లెట్ను ప్రతి విద్యార్థికి చేరే విధంగా, బ్రహ్మాండంగా ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థి చేరే విధంగా మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మీరందరూ కూడా ఎలక్ట్రానిక్గా పంపాలి వాట్సాప్ ద్వారా, అదేవిధంగా మళ్ళీ వాళ్ళ చేతిలో కూడా కాగితం పోవాలి, ఇంటింటికి పోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చినారు, మీరు ప్రతి జిల్లా నుంచి వచ్చినారు, ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చినారు. కండువాలు, పార్టీ జెండాలు, స్టిక్కర్లు, అదేవిధంగా ఇతర సామాగ్రి కూడా మీకు పాంప్లెట్లతో సహా ఇతర సామాగ్రి కూడా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు తయారు చేసినారు. మీరు ఇవన్నీ కూడా తీసుకొని పోయి మన నియోజకవర్గంలో అక్కడ సరిపడకపోతే, ఇప్పుడు ఉదాహరణకు బాల్కొండ ఉన్నది, సరిపోలేదు మెటీరియల్ అంటే ప్రశాంత్ అన్నకు ఫోన్ చేయాలి, అన్న ఇంకా మెటీరియల్ కావాలి, కేటీఆర్ అన్నతో మాట్లాడతావా లేదా నువ్వే చేస్తావా, వెంటనే అరేంజ్ చేయాలి, చేసుకోవాలి, ఎక్కడికక్కడ ఇంతజాం చేసుకొని ముందుకు ఉరుకుతూనే ఉండాలి. ఏ కాలేజీలో కూడా బీఆర్ఎస్వి బ్యానర్ లేని కాలేజ్ ఉండద్దు, బీఆర్ఎస్వి జెండా లేని కాలేజ్ ఉండద్దు. ఎందుకంటే రేపటి రోజున గతంలో సుమను, ఎర్రోళ్ళ సీను, ఆంజన్ గౌడు లేదా గ్యాదరి కిషోరు లేదా ఇంకొకరు ఎట్లయితే నాయకులైనరో, రేపటి రోజున కూడా డీలిమిటేషన్ జరగబోతూ ఉన్నది, మహిళా రిజర్వేషన్ రాబోతూ ఉన్నది. కొత్త తరం నాయకులు, ఎందుకంటే 24 ఏళ్ళైంది పార్టీకి కూడా. పార్టీ పుట్టినప్పుడు మరి నూనూగు మీసాలతో వచ్చిన వాళ్ళు, మీలాగా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇవాళ వీళ్ళు కూడా కొద్దిగా 40 ఏళ్ళ దగ్గరకు వచ్చారు. సుమను, ఎర్రోళ్ళ సీన్ కూడా ఇప్పుడు 40 ఏళ్ళ పడ్డారు. కొద్దిగా గడ్డం కూడా తెల్లబడ్డది, కొద్దిగా విద్యార్థులకు కనబడతలేరు ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ నూనూగు మీసాలు రంగు వేసుకుంటే కనబడతా అంటున్నాం.
అయితే సీన్ అంటుండు లేల అన్న రంగేసుకుంటే సెట్ అవుతుంది అంట. నేననే ఏందంటే మీరు, ఎందుకంటే అల్టిమేట్ గా ఈ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుక. ఇది ఒక కేసీఆర్ దో ఒక కేటీఆర్ దో కాదు ఈ పార్టీ, ఇది తెలంగాణ ప్రజల గొంతుక. జయశంకర్ సార్ ఒకటే చెప్పేది, ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలి. ఇలా బీజేపోడు పేదోళ్ళ ఇల్లు కొడతాడు మాట్లాడుతుండ, ఎక్కడన్నా ఒక కుయ్యి కై అంటుండా, కనీసం కేసులు పెడుతుండ, సోషల్ మీడియాలో మాట్లాడుతుండా, వాడు మొత్తం 6 గ్యారంటీలను మొత్తం శటగోపం పెడుతుంటే మాట్లాడుతుండా. ఎక్కడన్నా ఒక్క సందర్భంలో కాంగ్రెస్ కనీసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. 2 వారాలైంది కౌంటింగ్ మెషిన్లు తీసుకుపోతుండ్రు, అలా పైసలు కుయ్యి అంటలేడు. ఎందుకంటే ఇద్దరు తోడు దొంగలు, బీజేపీ కాంగ్రెస్ వాడు లోపల లోపల అంత ఒకటి. బిగ్గరగా కౌలించుకొని నువ్వు రారాబాయ్ మా రాష్ట్రానికి నేను పట్టుకొస్తా ఉన్నాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, పైన ఆడే నాటకం ఒకటి, లోపల నడిచేది ఇంకొకటి. ఇద్దరు తోడు దొంగలే, ఎవడు మాట్లాడాడు. జయశంకర్ సార్ చెప్పినట్టు ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష, తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వం. నాయకత్వం గులాబీ జెండా తప్ప ఇంకొకరితో కాదు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, జిల్లాల వారీగా సమావేశాలు చైతన్యవంతం చేసుకునే విధంగా స్ఫూర్తివంతంగా సోషల్ మీడియాలో మన పోస్టులు, మీరెవ్వరు కూడా దయచేసి ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను, సోషల్ మీడియాలో ఎవరిని అమ్మలక్కల బూతులు తిట్టాల్సిన అవసరం లేదు, పొరపాటు తిట్టదు. ఎందుకంటే అది మంచి విధానం కూడా కాదు, మంచి సంస్కృతి కూడా కాదు, అది మన తెలంగాణ సంస్కృతి ఎంత మాత్రం కాదు. సబ్జెక్టు మాట్లాడదాం, అడుగుదాం, చర్చ పెడదాం, తర్కం చేద్దాం. ఔరాబాయ్ ఎన్నుండే, నువ్వు అన్ననాడు మెడికల్ కాలేజీ నుండే, మా నాయకుడు వచ్చినాక ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి, నువ్వు ఉన్నప్పుడు ఎన్ని కళాశాలలు ఉండే, మేము వచ్చినాక ఏమైంది, విద్యా ప్రమాణాలు ఇలా 3000 మంది పిల్లలు ఐఐటీలో ఎన్ఐటీలో ఐఐఎస్సిలో సీట్లు వచ్చినాయంటే మామూలుగా వచ్చినాయా, ఉత్తగానే వచ్చినాయా, రాలేదు కదా. మీరున్నప్పుడు 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం సంవత్సరానికి 1000, 15 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు. అదే కేసీఆర్ వచ్చినాక మొత్తం 2,32,000 ఉద్యోగాలకు శాంక్షన్ ఇచ్చి భర్తీ చేసింది 1,60,083 ఉద్యోగాలు. ఇలా గమ్మత్తనిపిస్తున్నది చిట్నాయుడు మాట్లాడితే. 60,000 ఉద్యోగాలు ఇచ్చిండట చిట్నాయుడు. ఎట్లున్నది కథ అంటే, ఇక ఇది ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. లగ్గం కాలేదట, సంసారం చేయలేదట, పిల్లలు మాత్రం పుట్టిరట. అరే నువ్వు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొదల నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, అటెనక కాగితాలు ఇవ్వాలి. మరి చిట్టినాయుడు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? నిన్న మొన్న ఒకటి ఇచ్చినట్టున్నాడు అంతే. 2,00,000 ఉద్యోగాలు అని 2 ఉద్యోగాలు అయితే పక్క వచ్చినాయి. ఒక ఉద్యోగం రాహుల్ గాంధీకి వచ్చింది, ఒకటి రేవంత్ రెడ్డికి వచ్చింది, మిగతా మాత్రం ఎవరికి రాలేదు. గుర్తు చేసుకోండి ఒక్కసారి, మీరు 2,00,000 ఉద్యోగాలు సంవత్సరం ఇస్తా అన్నాడు. నేను అడిగిన ఎలక్షన్ల ముందు ఒక్క రాష్ట్రాన్ని చూపెట్టండి, 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం భారతదేశంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పాలించే రాష్ట్రాలు ఒక్కటి చూపెట్టండి, నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన. అప్పుడు పిల్లలకు ఎక్కలే, ఎందుకంటే మీరు కూడా కొద్దిగా నిస్తేజంగా ఉంటుంది, మేము కూడా కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది, పొరపాట్లు చేసినాం. మీరు కూడా కొద్దిగా డల్ అయినారు, బ్రే గెలుస్తున్నాం తి మనోడు గెలుతుండి అని మీరు కూడా కొద్దిగా ఎక్కడో అక్కడ బేదారైంది. అట్లా మేము కూడా కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది, వే ఏమిటి అని చిన్న చిన్న తప్పులు జరిగినాయి, సవరించుకుందాం, ఆత్మవిమర్శ చేసుకుందాం, మళ్ళా ప్రజలకు దగ్గరైదాం. ప్రజలు గొప్పవాళ్ళు, ప్రజలు ఇప్పుడు తప్పు చేయరు. 2 అధికారం ఇచ్చింది అదే ప్రజలు, 3 మనం ఇంటికి పంపింది అదే ప్రజలు, వాళ్ళని మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గానే ఆలోచన చేస్తారు, మనమేదో చిన్న చిన్న పొరపాట్లు చేసినాం, వాటిని సవరించుకుందాం, వాళ్ళ మనసు మళ్ళీ గెలుచుకుందాం. తప్పకుండా మీ అందరి శ్రమ ఉంటే మీలోంచే కొత్త తరం నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళా కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, విద్యార్థి నాయకుల్లోంచే వస్తారు. ఈ పార్టీ మరొక 50-75 సంవత్సరాల పాటు ఒక డిఎంకే లాగా, ఒక శిరోమణి అకాలీదళ్ లాగా అద్భుతంగా ఉంటుందనే మాట కూడా మీకు చెబుతూ మళ్ళీ చివరికి ఇంకొకసారి చెప్తున్నా, ఈ పార్టీ కేసీఆర్దో కేటీఆర్దో కాదు, ఈ పార్టీ మనది, మన తెలంగాణది, మన ప్రతి ఒక్కరిదనే మాట గుర్తు చేసుకోవాలని కోరుతూ, మరి ఇప్పుడు నాకు భోజనాలు చేసే వాళ్ళు చేయండి, ఫోటోలు దిగాలనుకుంటే వాళ్ళు రండి, ఇబ్బంది ఏమి కానీ, పేరు పేరున మళ్ళీ ఒకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.